అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు 6వ భాగం. రచన గోగినేని మణిగారు. మరి కథలోకి వెళ్దామా? కాసేపటి తర్వాత బయటకు వచ్చేసరికి ముత్యాలు, డ్రైవర్ అత్తయ్య గదిలోంచి సామాన్లను కిందకి చేరవేస్తూ కనిపించారు. ఆ గది ముందే ఉన్న నీరజను పిలిచి విషయం ఏమిటని అడిగాను. నీరజ సమాధానానికి నాకు షాక్ తగిలినట్టు అయింది. అత్తయ్యకి ఎందుకనో ఇక్కడ ప్రశాంతంగా లేదట, కింద ఉన్న బెడ్రూమ్లోకి మారుతున్నారని చెప్పింది. ఆ పైన మామయ్య గారిని చుట్టానికి డాక్టర్లు వస్తుంటారు కాబట్టి కింద అయితే అనువుగా ఉంటుందని అత్తయ్య అనుకున్నారట. అత్తయ్య ప్రశాంతంగా ఎందుకు లేదు? ఆ మాటే నా మనసులో గుచ్చుకుంది. గది ఎదురుగా ఉంది కాబట్టి తరచూ నన్ను చూడాల్సి రావటమే కారణమా? అలాంటి ఆలోచన రాగానే మనసు వెలవెలలాడిపోయింది. అంత తప్పు నేనేం చేశాను? విష్ణు తన మాట వినకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకైతే కోపం విష్ణు మీద కదా ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయాలనిపించకపోయినా ఏవో కారణాలు చెప్పటం, అదంతా ఎందుకని తిన్నాననిపించి వచ్చేశాను. బాగా నిద్ర పట్టింది. లేచి స్నానం చేసేసరికి కొంచెం మనసు తేటపడినట్టుగా అనిపించింది. ఊరు నుంచి ఎవరో బంధువుల పెళ్ళికి వచ్చిన వాళ్ళు నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారని నీరజ నన్ను కిందకి రమ్మని చెప్పింది. సరే పద అంటూ నేను వస్తుంటే, అది కాదు, వాళ్ళంతా మన దగ్గర బంధువులు, నువ్వు కొత్త పెళ్లి కూతురు కదా, చీర మార్చుకుని ఏమైనా చిన్న నగలు అని నసుగుతూ చెప్పింది. చిన్న చిన్న పువ్వుల ప్రింట్ ఉన్న పింక్ కలర్ చీర కట్టుకుని ఉన్నాను. మెడలో సన్నని చైను, చేతికి రెండేసి గాజులు, అంతే మరి. ఇక పెళ్ళి అనుకున్నాక నానమ్మ 2-3 రకాల నెక్లెస్లు కొనిపించింది. సింపుల్గా ఉండేవే తీసుకున్నాను. ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నట్టుగా మళ్ళీ అలంకరణ మొదలుపెట్టడం అనవసరం అనిపించింది. ఏం వద్దులే పద అన్నాను. నీరజ నగలేమైనా పెట్టుకోమని ఎందుకు సలహా ఇచ్చిందో ఆ తర్వాత అర్థమైంది. గలగలా మాట్లాడుకుంటున్న వాళ్ళంతా నన్ను చూడగానే నిశ్శబ్దం అయిపోయారు. నన్ను అక్కడ ఒక సోఫాలో కూర్చోమని చెప్పి ఇన్స్టిట్యూట్లో తనకేదో పనుందని చూసుకుని వస్తానంటూ నీరజ వెళ్ళిపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడకుండా నా వైపే కళ్ళప్పగించి చూడటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పెద్దవాళ్ళు కూర్చున్న వైపుకి చూస్తూ చేతులు జోడించి అందరి వైపు పలకరిస్తున్నట్టుగా చిరునవ్వుతో చూశాను. బదులుగానైనా ఎవరిలోనూ చిరునవ్వు లేదు. 2 నిమిషాలకి చలనం వచ్చినట్టుగా మళ్ళీ కబుర్లు మొదలెట్టారు. పెళ్లికి వెళ్ళొచ్చినందువల్ల కాబోలు అందరూ ఖరీదైన పట్టు చీరలతో నగలతో దగదగలాడిపోతున్నారు. ఇద్దరు లంగా ఓణి వేసుకున్న అమ్మాయిలైతే బంగారపు తోడుగా అనిపించేటట్టుగా అన్ని రకాల నగలు పెట్టుకున్నారు. అక్కడ లేని ఎవరి గురించో ఒక ఆవిడ, ఖర్చు పెట్టడానికి చేతులు రానప్పుడు ఊరుకోవచ్చు కదా, అంత నాసిరకంగా నెక్లెస్ చేయించడం ఎందుకు అనగానే, చిన్నత్తయ్య రాజ్యం గురించి కొత్తగా అనుకునేది ఏముందిలే, ఎప్పుడు అంతేగా, బియ్యం బియ్యంలాగా కదలకుండా ఉండాలి, బిడ్డలు మాత్రం బీరగింజల్లా ఉండాలి, ఇదో అదే రకం కదూ. అందరం పెద్దగా నవ్వారు. నాకు కొంచెం దగ్గరగా కూర్చున్న ఆవిడ తన పక్కన కూర్చున్న ఆవిడ మీదుగా చిన్నత్తయ్య వైపుకి వంగి కొంచెం మెల్లని స్వరంతో, చేయించిన నగలు మీనాక్షి కోడలికి ఇవ్వలేదా అని అడిగారు. చిన్నత్తయ్య నిట్టూరుస్తూనే మెల్లగా, ఇవ్వకపోవటం ఏమిటి, అన్నీ ఇచ్చింది, నగలు పెట్టుకోవటం అలవాట్లేదట, ఇష్టం ఉండదట అన్నారు. నా ఎదురుగా కూర్చున్న నా వయసు అమ్మాయి ముసిముసిగా నవ్వింది వేళాకోళంగా. కాబోలు పక్కనే కూర్చున్న ఆవిడ కూడా అలాగే నవ్వుతూ, స్తోమతను బట్టి నగలు పెట్టుకుంటారు లేకపోతే ఊరుకుంటారు, అంతేగాని అలవాటు ఇష్టం లేకపోవటం ఏమిటి, విడ్డూరం కాకపోతేను. ఆ అమ్మాయికి ఆవిడ తల్లి అయి ఉంటారనుకున్నాను. అందరూ మాట్లాడుకోవడానికి ఒక మంచి టాపిక్ దొరికినట్టు అయింది ఇక, అంతే మొదలెట్టేశారు. పాపం తండ్రి బడిపంతులు కదా, నగలు చేయించలేని స్థితి బయటకు రానియకుండా నగలంటే ఇష్టం లేదని చెప్పటం మంచి మాటే కదూ, కన్నవాళ్ళకి చిన్నతనం లేకుండా తెలివైన అమ్మాయి. ఆవిడ మాటలు వింటుంటే వగచ్చినట్టు వాత పెట్టినట్టు మాట్లాడటం అంటే ఏమిటో ఆ క్షణం తెలిసింది. అవేం తెలివితే అట్లే, చీర సారాతో ఎంత ఘనంగా అత్తారింటికి పంపిస్తే పుట్టింటి వాళ్ళకి అంత గౌరవం గొప్ప ఉంటాయి. తల్లి లేదు, తండ్రికి తెలియకపోతే ఇంట్లో ఒక ముసలివాడు ఉంటుందని అన్నారే, ఆవిడైనా మరి పిల్లకి ఒంటి మీద ఇంత బంగారం పెట్టి పంపిస్తేనే మనకి పద్ధతిగా ఉంటుందని చెప్పద్దు. సరేలే, పెద్దవాళ్ళ అవసరం లేదు, ఆ కాలపు పిల్లలు ఈ కాలపు పిల్లలకే అంత తెలివితేటలున్నాయి. మద్దిపాటి అనంతయ్య 3వ కూతురు నీలవేణ్ లేదు, తెలివితేటలంటే ఆ పిల్లవే. ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసరికి అనంతయ్య పని అయిపోయింది. నీలవేణి పెళ్ళికి, వియ్యాల వారు పెళ్ళికి ఎంత పిల్లకి ఎంత బంగారం ఉందని అడగలేదు కదా అని నగలేమి కొనకపోయేసరికి ఆ పిల్లలే ఊరుకోలేదు. అత్తగారింటికి బోసిగా వెళితే ఎంత నామర్థ అని పేచీ పెట్టింది. ఆ మాట నిజమేగా,
ఇక అనంతే మాత్రం ఏం చేస్తాడు, అప్పులో అప్పు అనుకుంటూ బంగారము కొన్నాడు. నాకు చాలా విచిత్రంగా ఉంది, కన్నవాళ్ల కష్టసుఖాలతో తనకేం సంబంధం లేదన్నట్టుగా అప్పు చేయించి నగలు కొనిపించుకోవటం తెలివితేటలా? స్వార్థం కాదా, పరోక్షంగా నన్ను ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారా, లేక నిజంగానే వాళ్ళ అభిప్రాయాలు అలాగే ఉంటాయా? ఇంతలో ఇంకొక ఆమె నాకు చనువుగా ఒక సలహా ఇచ్చారు. ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను విను. జీతం రాళ్ల మీద బ్రతికే వాళ్ళకే నగలు నాణ్యాలు కొనాలంటే కష్టమే. గొప్పలకు పోయి అప్పులు చేయకపోవటం మంచి పని. నువ్వు పుట్టింటి నుంచి ఏం తీసుకురాలేదని అనుకునేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నీ సుకృతం కొద్దీ ఇంట్లోకి వచ్చి పడ్డావు. మీ అత్తగారిచ్చిన నగలన్నీ శుభ్రంగా పెట్టుకొని తిరుగు. అవును, మీ ఊళ్ళో అయితే పర్వాలేదు, కానీ ఇక్కడ నిన్ను మీనాక్షమ్మ కోడలనే అంటారు. ఏ బంధువుల పెళ్ళికైనా అలాగే వెళితే మీ అత్త మావలకే పరువు తక్కువ అని ఇంకొకరు అన్నారు. అత్తయ్య కొంచెం అసహనంగా ఏదో అనుభవతూ ఉంటే, నువ్వు ఊరుకో మీనాక్షి, మన ఇంటికి వచ్చిన అమ్మాయికి మన పద్ధతులు చెప్పాలిగా, ఎవరో పెద్ద ఆవిడ కోప్పడ్డారు. ఇప్పుడు ఈ మాట్లన్నెందుకు, అవసరం అనిపిస్తే అక్కయ్య చెప్తుంది కదా. చిన్నత్తయ్య చిరాకు పడగానే ఇంకొక ఆవిడ, అవునులే కందకలేని దురద కత్తిపీటకెందుకు అన్నారు మరి అంటూ నిట్టూర్చింది. నాకు నగల పట్ల ఆసక్తి లేదని చెప్తూ పుట్టింటి వాళ్ళ పేదరికాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నానని వీళ్ళందరి నిశ్చిత అభిప్రాయం. నగలంటే ఇష్టం ఉండకపోవటం అనే మాటను మించిన అసత్యం మరొకటి ఉందని, ఉండదని వీళ్ళందరూ బాగా నమ్ముతున్నారన్నమాట. నాకు కొంచెం నవ్వు వచ్చింది, కోపం కూడా వచ్చింది. వాళ్ళ బంధుత్వాల గురించి చెప్తూ పరిచయాలు కానీ నా విషయాలను కానీ అడిగే పలకరింపులు కానీ ఏమీ లేవు. అటువంటి మర్యాద ఏమీ లేదు, కానీ నన్ను గిచ్చి ఆనందించాలంటే అనే ఉబలాటాన్ని మాత్రం చూపించారు. ఏ ఇద్దరో ముగ్గురో నిశ్శబ్దంగా చూస్తున్నారు తప్ప మిగతా అందరిది మాత్రం ఒకటే ధోరణి. నేను అనంతయ్య గారి మూడో కూతురు అంటూ మాట్లాడిన ఆవిడ వైపు చూస్తూ మెల్లగా అడిగాను, మీరు ఇందాక చెప్పారే నీలవేణి అని తెలివైన అమ్మాయి గురించి, ఆ అమ్మాయి అత్తవారింట్లో సమస్యలేమీ లేకుండా బాగానే ఉందంటారా? ఆవిడ మొహం చిట్లించి చూస్తూ, ఆ పిల్ల అత్తారింట్లో ఎలా ఉందో, ఆ గొడవ ఎందుకు అడిగారు. అంటే కన్నవాళ్ల సమస్యలను పట్టించుకోకుండా నగలే ముఖ్యమన్నట్టుగా పేచిపెట్టిన అమ్మాయి అత్తవారింట్లో కూడా వాళ్ళ పరిస్థితులు ఆలోచించకుండా తాహతకు మించిన కోరికలతో సమస్యలను కొని తెచ్చుకుంటుందేమోనని నాకు అనిపించింది, అందుకే అడిగాను. ఆ అమ్మాయి చాలా తెలివి తక్కువగా నగలు లేకుండా అత్తవారింటికి వెళ్ళటం నామర్ద అనుకుంది. మంచి ప్రవర్తన ద్వారా పుట్టింటి వాళ్లకు గౌరవం తీసుకురావచ్చు అనే మాట మర్చిపోయినట్టుంది. మీలాంటి పెద్దవాళ్ళైనా మందలించి ఆ నీలవేణికి ఈ మంచి మాట చెప్పచ్చు కదండి. నేను అలా మాట్లాడతానని ఎవరు ఊహించలేదనుకుంటా. ఒకే ఒక్క క్షణం షాక్ తగిలిన వాళ్ళ బిగుసుకుపోయారు. ఇక అక్కడ కూర్చోవాలనిపించలేదు. అక్కడున్న ట్రేలో వాళ్ళందరూ తాగిన ఖాళీ కాఫీ కప్పుల్ని పెట్టి వంటగదిలో పెట్టడానికి లేచాను. నేను వచ్చేస్తూ ఉంటే మాటల విసురులు వినిపించాయి. అమ్మో, పైకి కనిపించేంత మెత్తన కాదన్నమాట, పెద్ద చిన్న లేకుండా ఎదిరించినట్టుగా ఏం మాట్లాడిందో. ఏమీ లేకపోతేనే ఇలా ఉంది, ఆస్తిపాస్తులను వెంట పెట్టుకుని వచ్చుంటే ఇంకెలా ఉండేదో. నాకు వినపడకూడదనే ఉద్దేశం వాళ్ళకున్నట్టు లేదు, నేను వినాలనే అలా చురకలేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారనిపించింది. సమాధానం చెప్పకుండా ఉండడం నా వల్ల కాలేదు. నాలుగు అడుగులు వేసిన దాన్ని ఆగి కొంచెం వెనక్కి చూస్తూ అన్నాను, నా అభిప్రాయం చెప్పటం ఎదిరించడం అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఎంత ఉన్నవాళ్ళమైనా అహంకారం ఉండకూడదు, కానీ ఎవరికైనా అభిమానం మాత్రం ఉండాలి. ఒకే ఒక సెకండ్ సేపు నా చూపులు అత్తయ్య వైపుకు మళ్ళాయి. ఆ చూపుల్లో కోపం ఏమీ లేదు, రేఖ మాత్రంగా ప్రశంస కనిపించడం నా భ్రమేనా లేక నిజమేనా అని అనుమానం వచ్చింది. అప్పుడే ఎదురొచ్చిన శాంతమ్మకు ఆ ట్రే అందించి నా గది వైపు వచ్చేశాను. అప్పుడే లీలగా నాకు ఇంకో మాట కూడా వినిపించింది. ఎవరో అన్నదానికి సమాధానానికి ఇంకెవరో అన్నారు కాబోలు. చాలే, శ్రీలక్ష్మితో పోలికేమిటి, ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటేను అని. శ్రీలక్ష్మి ఎవరు, నాతో పోలికెందుకు, నీరజ శ్రీలక్ష్మి గురించి చెప్తానని చూపిస్తానని అంది. తీరుబడిగా నీరజ కనిపించకపోవడంతో నేనే అడిగే వీలు చెక్కలేదు, అడగాలి అనుకున్నాను. ఆ రోజు నాకు తెలియని ఒక కొత్త సమాజాన్ని చూసిన అనుభూతి కలిగింది. ఎదుటి వాళ్ళను నొప్పించడానికి ఏమాత్రం సంకోచించని ధన గర్వం కొందరిలో ఏ రీతిలో ఉంటుందో మొదటిసారి చూశాను. కమలాకరం గారింట్లో నాన్నగారు ఇలాంటి పరిస్థితులు ఎన్ని చూశారో అనుకోగానే మనసు ఆర్ద్రమైపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ తాతల తండ్రుల భర్తల సంపాదనతో ఒక అంతస్తుని హోదాని అనుభవిస్తున్న వాళ్ళే. అదేదో తమ ప్రయోజకత్వమే అన్నట్టు అహంకారానికి మాత్రం తక్కువ లేదు. పైమెట్టు మీద ఉన్నవాళ్ళు అవకాశం అదృష్టం కలిసి వచ్చినందుకు సంతోషించచ్చు, కానీ కిందనున్న వాళ్ళని తక్కువగా చూడటం ఎందుకో. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటంలోనే తమ గొప్పతనం ఉంటుందనే తప్ప అభిప్రాయం వలన, తప్పుడు అభిప్రాయం వలననేమో
ఈరోజు శాంతమ్మ మొహంలో చిన్న నవ్వు చూశాను అంటూ నీరజ వచ్చింది. శాంతమ్మ నవ్వటం కూడా వార్తేనా? ఆశ్చర్యంగా అడిగాను. కాదా, నువ్వు గమనించలేదు కావాలి. శాంతమ్మ ఎప్పుడు తన పనిని అదేదో తపస్సు అన్నట్టుగా చేసుకుంటూ ఉంటుంది. మాటలే ఉండవు, ఇక నవ్వులేమిట్లే. వాళ్ళ అబ్బాయి రంగా వచ్చిన రోజుల్లో మాత్రం అతని జోక్స్ కొంచెం నవ్వుతుంది, ఇక మిగతా రోజుల్లో మామూలే శాంతం. ఈవేళ నవ్వు మొహంతో ఒక మాట చెప్పింది. ఏమిటో అది? చెన్నూరు నుంచి వచ్చిన బంధువులకి నువ్వు చిన్న జర్క్ అంటే మెత్తగానే వాత పెట్టినట్టుగా సమాధానం చెప్పావట, అంది నీరజ నవ్వుతూ. చచా, వాత అదేం కాదు, నా అభిప్రాయం చెప్పాను అంతే. వాత అనే మాట శాంతమ్మ అనలేదులే, నేనే అన్నాను. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే నువ్వు సరిగా సమాధానం చెప్పావా, అంది. అప్పుడు నాకు వాళ్ళు కూడా శ్రీలక్ష్మి గురించి అనుకోవటం గుర్తొచ్చి, శ్రీలక్ష్మి ఎవరో ఏమిటో చెప్తానని చూపిస్తానని అన్నావు అని అడిగాను. ఎందుకో గాని నీరజ నిశ్శబ్దమైపోయింది. అప్పటి వరకు మొహంలో కనిపించిన దరహాస ఛాయలు మాయమైపోయాయి. ఇప్పుడు అన్నయ్య వచ్చే వేళ కూడా అయింది కదా, రేపు నాకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పని కూడా లేదు, చెప్తాను మెల్లగా అంది. ఏదో కథ కూడా ఉందా, నిదానంగానే చెప్పాలి కాబోలు అనుకున్నాను. ఇక బెడ్ పక్కనున్న సోఫాలో కూర్చున్న విష్ణు ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా కనిపించారు. అలవాటుగా కుడి చేయి చూపుడు వేలు గాలిలో కదులుతుంటే నేను పక్కనే కూర్చుని, ఏమిటంత ఆలోచన, ఏమైనా సమస్యలా అని అడిగాను. మాట్లాడలేదు, చూపుడు వేలును పట్టుకుని ఆర్చేదేనవా తీర్చేదేనవా నీకెందుకు అన్నట్టుగా సమాధానం చెప్పరే, సీరియస్గా అన్నాను. చిరునవ్వుతో చూసి, ఫైనాన్షియల్ ప్రాబ్లమే, తీర్చేదాన్ని కాకపోవటం ఏమిటి, నువ్వు తలుచుకుంటూ చీటికెలో అయిపోదు అన్నారు. ఒక్క క్షణం నేను ఉలిక్కిపడ్డాను. అమ్మ ఆస్తి గురించి చెప్పవద్దనుకున్నాగా, నాన్నగారు ఇప్పుడే ఎందుకు చెప్పారో, ఏమిటి ఆలోచిస్తున్నావు, ఈ రిజర్వ్ బ్యాంక్ నాకు అప్పివదా అన్నారు నా చేయిని పట్టుకుంటూ. అప్పుడు నాకు గుర్తొచ్చి అదా సంగతి అనుకున్నాను. ఒకసారి అంకులు వాళ్ళింట్లో విష్ణుని కలిసినప్పుడు, ఈ ఊళ్ళో మీ పనులు పూర్తయ్యాయా అని అడిగాను. అప్పిచ్చే నాదుడి కోసం వెతుకులాట్లో ఉన్నాము, దొరికితే 300 పని పూర్తయినట్టే అని. తమాషాగా అంటే, అప్పుడు కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రిజర్వ్ బ్యాంక్ అంటారనే విషయాన్ని నేను చెప్పాను. నా క్లాస్మేట్స్లో చాలామంది ఇంట్లో వాళ్ళు ఫీజులకి బుక్స్ కానీ ఇచ్చిన డబ్బుని సినిమాలకి రెస్టారెంట్స్కి ఖర్చు చేసేసి ఫీజులు కట్టాల్సిన సమయం అప్పు కోసం చూస్తుంటారు. ఎవరైనా బర్త్డే పార్టీలు పిలిస్తే తప్ప రెస్టారెంట్స్కి నేను ఫ్రెండ్స్తో వెళ్ళను. ఎప్పుడైనా నాన్నగారు, భవానీ ఆంటీ వాళ్ళతో మాత్రం అప్పుడప్పుడు వెళ్ళటమే అలవాటు. అందువల్ల నాన్నగారు నాకు ప్రతి నెలా ఇచ్చే పాకెట్ మనీ అలా ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు అడిగిన వాళ్ళకి సర్దుబాటు చేస్తూ ఉంటాను, కాబట్టి వాళ్ళు నాకు రిజర్వ్ బ్యాంక్ అని పేరు పెట్టారు. ఈ విషయం విష్ణుకి చెప్పి మీకు కూడా ఉపయోగపడతానేమో చూసుకోండి సరదాగా అన్నాను. మీ ఫ్రెండ్స్కు ఉన్న లోన్ ఫెసిలిటీ నాకు శాంక్షన్ చేస్తున్నారంటే నన్ను మీ ఫ్రెండ్స్ జాబితాలోకి చేర్చినందుకు థ్యాంక్స్. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, అల్లరిగా నవ్వుతూ అన్నారు. అది గుర్తుకొచ్చే విష్ణు అలా అన్నారని అర్థమైపోయింది. మా పెళ్లికి ముందు నాన్నగారు నా చేతిలో చెక్ బుక్ పెడుతూ, 10 లక్షలు నీ పేరు ఉన్నాయి, నీ పెళ్లి కోసమని కొంచెం కొంచెంగా పొదుపు చేసిన మొత్తం అది, విష్ణు తీసుకోరని తెలుసు, మీ ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఏం చేసినా మీ ఇష్టమే అన్నారు. నేను అనాలోచితంగా వెంటనే, ఇదేమిటి నాన్న మీరు ఇలా చేస్తున్నారు అనేశాను. నాన్నగారి పెళ్లిలో కమలాకరం గారు చేసినట్టే నాన్నగారు చేస్తున్నారనే అర్థంతో మాట్లాడానని అప్పుడు నాకు స్ఫురించింది. అప్పటి పరిస్థితులకి ఇప్పటికీ అసలు పోలికే లేదు. నీకు వివేకం, విచక్షణ, జ్ఞానం ఉన్నాయి, విష్ణు వ్యక్తిత్వం గురించి తెలుసు. మీరిద్దరూ ఒకరికొకరుగా ఉన్నంతకాలం ఇతరుల ప్రమేయంతో వచ్చే సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకునే సామర్థ్యం నీలో ఉందనే నా నమ్మకం. మీ అమ్మ నాకు సపోర్ట్గా ఉండి ఉంటే నా జీవితం బాగానే ఉండేది. తను తెలుసుకుని సరిదిద్దుకుందాం అనుకునేసరికి జీవితం చేజారిపోయింది. నాపై నాన్నగారికి ఉన్న నమ్మకానికి అప్పుడు చాలా సంతోషం కలిగింది. ఈ డబ్బుతో మనం ఏం చేయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నది మాత్రం పూర్తిగా మీ ఇష్ట ప్రకారమే జరగాలి, అది నా కోరిక అని విష్ణుకు చెప్తే, సరే ఆలోచిద్దాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేశాను. చూద్దాం, తొందరే ఉంది అన్నారు విష్ణు. వాళ్ళ బిజినెస్ వ్యవహారాల గురించి నాకేమీ తెలియదు. మామయ్య గారు అనారోగ్యం వల్ల కొన్నింటిని తప్పుకోవటం, కొన్నింటి నుంచి పార్ట్నర్స్ నుంచి పూర్తిగా తీసుకోవటం చేయాల్సి ఉండడంతో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని అప్పుడు విన్నాను. ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరం లాంటి విషయాలు నేను అడగలేదు, విష్ణు చెప్పను లేదు. బిజినెస్ చికాకుల్లో ఉన్న విష్ణుకి నేను చేయగల సాయం ఒక్కటే, నా వైపు నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా చూడటం. అందుకే ఇంట్లో నాకు ఎటువంటి అప్రియమైన అనుభవాలు కలిగినా విష్ణుకి చెప్పకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ మర్నాడు అవసరాన్ని బట్టి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని విష్ణు చెప్పారు. మర్నాడు ఉదయం ప్రయాణం నిర్ణయమైంది అని, 2-3 రోజులు ఉండాల్సి రావచ్చని,
విష్ణు చెప్పారు. మధ్యాహ్నాలు భోజనానికి ఎప్పుడో కానీ ఇంటికి రావట్లేదు కనుక ఉదయమే తన బట్టలు చిన్న సూట్ కేసులో సర్ది పెట్టుకున్నారు. సాయంకాలం వచ్చినప్పుడు నీకు కొంత పని అప్పచెప్పే వెళ్తాను. రోజంతా నీకు కంప్యూటర్ ముందే గడిచిపోతుంది. కాలక్షేపం గురించి చింతించాల్సిన పనేం లేదు. బాగా చేస్తే. నేను మధ్యలోనే అడ్డం వెళ్ళి ఏమిస్తారు అని అడిగాను. ఇంకొంచెం ఎక్కువ వర్క్ ఇస్తానంటూ నవ్వేశారు. బాగుంది, మీ ఆఫీసులో కూడా ఇదే పద్ధతి. బాగా పనిచేసిన వాళ్ళకి శాలరీ కాకుండా పనే పెంచుతున్నారన్నమాట అంటూ నేను నవ్వాను. ఇక మధ్యాహ్నం నేను నా భోజనం ముగించి వచ్చేస్తున్నప్పుడు అత్తయ్య గుమస్తా ఇచ్చిన మందుల కవరం తీసుకుని తన కదిలోకి వెళ్ళపోతూ కాలికి చీరడ్డం తగలటం వలన మరెందుచేతనో ముందుకు తూలి పడబోయారు. దగ్గరలోనే ఉన్న నేను చటక్కున పట్టుకుని అప్రయత్నంగా అత్తమ్మా అన్నాను. ఒకే ఒక సెకండ్ సేపు నిర్వీణురాలై నా వైపు చూసిన అత్తయ్య వద్దు, నన్ను అలా పిలవద్దు, రుద్ధకంఠంతో అంటూ వేగంగా లోపలికి వెళ్ళిపోయారు. చిన్నతనంలోనే అమ్మ అనే పిలుపుకు దూరమైపోయినందువలనో ఏమో పెళ్ళయ్యాక అత్తగారికి అమ్మ అని చేర్చి అత్తమ్మ అని పిలవాలని మనసులో అనుకునేదాన్ని. అందువలనే అనుకుంటా అనుకోకుండానే ఆ మాట నోటి వెంటొచ్చేసింది. ఈ మాత్రానికి అత్తయ్యకి అంత దుఃఖం ఎందుకు వచ్చింది? నేను వరుసబెట్టి పిలవటాన్ని అత్తయ్య సహించలేకపోతోందంటే నా మీద ఎంత అయిష్టత ఉందో తెలుస్తోంది. అత్తయ్య చూపుల్లో నా పట్ల కోపం కాఠిన్యం కనిపించవు. ఏదో నిర్లిప్తత వేదన తొంగి చూస్తూ ఉంటాయి. నా తప్పేమిటో నాకు అర్థం కావట్లేదు. షాక్ తగిలినట్టుగా ఒక్క క్షణం అక్కడే బొమ్మలా నిలబడిపోయిన నేను తేరుకుని మెల్లగా నా గదిలోకి వచ్చాను. అత్తయ్య నన్ను పలకరించలేదని, నేను రోషంతో దూరంగా ఉండిపోవటం సమంజసం కాదని, దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని నిన్ననే నేను అనుకున్నాను. అలాంటి ప్రయత్నాలు ఏవి ఫలించవని ఈరోజు తేట తెల్లమైపోయింది. అప్పుడొకసారి విష్ణు నాకు కొన్ని విషయాలు చెప్పాలని సమయం చూసి చెప్తానన్నారు. తీరుబడిగా ఉన్నప్పుడు ఆ మాట గుర్తు చేయాలి. అత్తయ్యకి నా పట్ల నైష్టత కారణం తెలుస్తుందేమో. ఇక నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ వస్తే మనసులోని దుఃఖం గొంతులో కనపడేయకుండా మాట్లాడటానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎప్పట్లాగే బాగున్నానని, ఇంకా ఇక్కడ అంతా బాగానే ఉందని చెప్పాను. విష్ణుతో నాకు నిజంగానే హాయిగా అంతా బాగుంది కాబట్టి అలా నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. అత్తయ్య ఇప్పటివరకు నన్ను పలకరించలేదనే విషయం తెలిస్తే నాన్నగారు ఎంత ఆందోళనకు గురవుతారో ఊహించగలను. ప్రస్తుతానికి విషయాలు నాన్నగారికి తెలియకపోవటమే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడికి ఎప్పుడొస్తారని మాట మాత్రంగానైనా అడగటానికి సాహసం చేయలేకపోతున్నాను. ఇక 4 గంటల సమయంలో నీరజ్ ఒక ఆల్బమ్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. శ్రీలక్ష్మి గురించి చెప్తానని, చూపిస్తానని అన్న మాట గుర్తొచ్చింది. ఫోటోనా అనుకుంటూ ఆల్బమ్ తెరిచాను. మామిడికాయలు గుత్తులుగా వేలాడుతున్న గున్న మామిడి చెట్టు కింద పట్టులంగా ఓణి డ్రెస్సులో నిండుగా అన్ని నగలు పెట్టుకున్న అమ్మాయి ఫోటో మొదటి పేజీలో ఉంది. నేను ఎప్పుడో ఎక్కడో చదివిన వాక్యం చటుక్కును గుర్తొచ్చింది. స్తంభించిన విద్యుల్లత, దిగివచ్చిన దేవత. నేను అలా కళ్ళార్పకుండా చూస్తుంటే శ్రీలక్ష్మి అంది నీరజ. శ్రీలక్ష్మి ఎవరు? ఉద్వేగంతో అడిగాను. కోదండం మామయ్య కూతురు అంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.